வெரி இம்பார்ட்டண்ட் டூ மார்க் ஆன்சர்ஸ் அம்மா வித் ஆன்சர்ஸ் க்வெஷ்சன்ஸ் அண்ட் ஆன்சர்ஸ் ஸோ மொன்ன ஜரிகினட்டுவண்டி 2023 பேப்பர்லோ ஈ மெட்டீரியல் நுன்சி 10 க்வெஷ்சன்ஸ் கூடன்னு வச்சாயி ஸோ ஒக்கசாரி மீரு எக்ஸாம்க்கு வெళ్ళే ముందు இது ரிப்பீட் ஒக்கசாரி ரிவைஸ் చేసుకుంటే இது మీకు ఏమన్నా హెల్ప్ అవ్వచ్చు అని చెప్పేసి ఇలా షూట్ చేస్తున్నాను దీంట్లో పెరి ప్లానెట్ అమెరికా నుంచి కూడాను వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి బట్ అవి ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కి మీకు సిలబస్లో లేదు కాబట్టి దాన్ని అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సో రిమైనింగ్ టాపిక్స్ అన్నిటి నుంచి కూడాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ సో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇదేంటి అంటే సప్లిమెంటరీ వాళ్ళ కోసం కట్ షార్ట్ చేసి ప్రిపేర్ చేసినటువంటి మెటీరియల్ ఒకవేళ ఎవరైనా 60 out of 60 కావాలనుకుంటుంటే ఈ క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు అంటే ఇవే వస్తాయని చెప్పను ఇక్కడ నుంచి మ్యాక్సిమం 7 to 8 క్వశ్చన్స్ వస్తాయి సో లాస్ట్ ప్రూఫ్ ఏంటి అంటే 23 పేపర్లో అన్ని 10 క్వశ్చన్స్ కూడా వచ్చాయి కాబట్టి ఒకసారి ఇట్ ఈస్ యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ పేజ్లో ఉన్న నేను ఇంటూ మార్క్ చేసినవి దిస్ ఆర్ ఫ్రమ్ పెరి ప్లానెట్ అమెరికాను సో ఈ పేజ్ అనేది మీకు యూస్లెస్ అన్నమాట నెక్స్ట్ ఇది ఎకోసిస్టమ్ నుంచి ఇలా ముందు 66 క్వశ్చన్స్ చేశాను సో తర్వాత మళ్ళీ కొంచెం ఇంపార్టెంట్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనుకున్నవి మళ్ళీ ఫస్ట్ చాప్టర్ నుంచి చేశాను టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు 92 అరౌండ్ ఉన్నాయి ఆల్రెడీ చదివిన వాళ్ళు ఒక్కసారి రివైజ్ చేసుకుంటే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు యూ నైంటీ 8 క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్ దీంట్లో ఇక్కడ ఇంటూ మార్క్ చేసినవి దీస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ పెరి ప్లానెట్ అమెరికాను సో ఇవి మీకు సిలబస్లో లేదు కాబట్టి లేవ్ ఇట్ సో 4 మార్క్స్ ఏం చదవాలి అనేది ఆల్రెడీ నేను మీకు ఆన్సర్స్తో పాటుగా షూట్ చేసి రికార్డెడ్ వీడియోస్ అప్లోడ్ చేశాను దిస్ ఇస్ అబౌట్ 2 మార్క్ ఆన్సర్స్ ఈ 2 మార్క్ ఆన్సర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం టేకింగ్ కాబట్టి నేను ఇలా షార్ట్ వీడియోలాగా తీసి పెడుతున్నాను ఎందుకు అంటే టుమారో యూ పీపుల్ హ్యావ్ ఎగ్జామ్ సో దట్స్ వాట్ ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివైజ్ చేసుకోండి అండ్ లాంగ్ ఆన్సర్స్ ఏం చదవాలి అనేది ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఏ చాప్టర్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలి అని ప్రీవియస్గా మొన్న ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవ్వరు అని అనుకోవడానికి లేదు సో అవి కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి ఇచ్చే ఎంటమీబా హిస్టాలిటీగా ఇచ్చారు కాబట్టి ఈసారి మోస్ట్ ప్రాబ్లీ ప్లాస్మోడియం నుంచి రావచ్చు అని అనుకుంటున్నాను హ్యూమన్ ఫేస్ మస్కిటో ఫేస్ ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేసుకోండి అలాగే యాస్కేరియస్ లింబ్రికోయిడ్స్ కూడాను డైజెస్టివ్ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ మూడు ఇంపార్టెంట్ డైజెస్టివ్ ఇచ్చారు కాబట్టి అది వదిలేయమని కాదు బ్రీఫ్గా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే దిస్ ఇస్ అబౌట్ 2 మార్క్ ఆన్సర్స్ అండ్ 4 మార్క్స్ ఆల్రెడీ వి డిస్కస్డ్ అండ్ 8 మార్క్స్ ఏం చదవాలి అనేది ఇప్పుడు ఒకసారి చెప్పుకున్నాము ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు యూ ఈ రివిజన్ ప్లాన్ అనేది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను వెరీ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ అటెండింగ్ సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ ఎగ్జామినేషన్ థ్యాంక్ యూ